మాతృదేవ జీవితమంతయలౌఖ్య మే జగన్మాత జీవితమంతయులౌఖ్య మే జీవముడిగే చిత్తశుద్ధీ జీవితమంతయులౌఖ్య మే జీవముడిగే చిత్తశుద్ధీ చిత్కళవం వా జీవముపోయరం చిత్కళవమ్మా జీవము జీవుడే దేవుడుగా కొత్త జీవితమిమ్మా తల్లి జీవుడే దేవుడుగా కొత్త జీవితమిమ్మా జీవితమంతయులౌక్యమే జీవముడిగే చిత్తశుద్ధి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయలందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో పద్నాలుగు వందల డెబ్భై ఆరో భాగానికి ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో నూట డెబ్భై భాగానికి స్వాగతం పలుకుతున్నాం జీవితమంతయు లౌక్యమే ఈ కలియుగంలో మనం బతకాలి అంటే లౌక్యం ప్రదర్శించాల్సిందే లౌక్యము అంటే లోకం తెలిసిన విధానం లోకంలో ఎవరితో ఎలా మెలగాలో తెలుసుకోవడం అది మంచిదే కానీ ఈ లౌక్యం అనేది అలవాటు పడిన తర్వాత ఏమవుతుందంటే అబద్ధాలు చాలా ఎక్కువైపోతాయి ఇంకా స్వార్థ ప్రయోజనాల కోసం అబద్ధాలు అడుతూ ఉంటాం మనం ఏదైనా ఒక కృష్ణతరమైన పరిస్థితిలో ఏదో మనం దాని నుంచి బయటపడాలి కాబట్టి వారికి అనుకూలంగా మాట్లాడి బయటపడ్డాము ఉంటే అది ఆ పరిస్థితిని బట్టి అర్థం చేసుకోబడచ్చు కానీ ఇక ఆ లౌక్యం అనే దానికి అలవాటు పడిపోతే ప్రమాదం ఏమిటంటే లంచం పుచ్చుకోవడానికి అలవాటు పడిపోయానంటే ఇక ఆ మనిషిని ఎవరూ నమ్మలేరు ఇంకా ఆయనదంతా లౌక్యం ఉండబాబు ఆయనకి లౌక్యం ఎక్కువ ఏదీ నమ్మడానికి లేదు అనే పెట్టేస్తారు అంచేత లౌక్యం అనేది ఎక్కడైనా కొన్ని సందర్భాల్లో పని కావడం కోసం మనం కాస్త నిగ్రహంతో జాగ్రత్తగా వ్యవహరించడానికి పనికొస్తుంది కానీ జీవితంలో లౌక్యం అనేదాన్ని ఒక సిద్ధాంతంగా గ్రహించడానికి వీలు లేదు సత్యం మాట్లాడమే సరైన పద్ధతి కానీ తప్పడం లేదు అన్ని అపనమ్మకాలు వస్తున్నాయి యుగంలో లోకంలో ఎవరైనా ఎలా ఉన్నారో అంటే మమ్మల్ని ఎంత ప్రశంసించినా సరే ఒక మాటన్నా మేము ఉడుకు ఎప్పుడు ప్రశంసిస్తూనే ఉండాలి మరి ప్రశంసించినప్పుడు పొంగినప్పుడు సంతోషించినప్పుడు విమర్శించినప్పుడు దాన్ని సరి చేసుకోవాలి కదా లేదు ఎంతసేపు ప్రశంసే ఎంత దగ్గర సంబంధం ఉన్న వ్యక్తులతోనూనే ఇదే పరిస్థితి ఆ ప్రశంస తప్పితే విమర్శ అనేదాన్ని మనం భరించలేకపోతాం విమర్శించిన వాడి మీద ఎలా కక్ష తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం మన తప్పు ఉండి కూడా మన తప్పు ఉన్నప్పుడు నిర్మోహమాటంగా క్షమార్పణ చెప్పాల్సిందే తప్పు ఒప్పుకోవలసిందే ఇక రెండో మాట లేదు దానికి లోకంలో ఎవరు తప్పు చేయరు అనేటువంటి ఖచ్చితమైన పథకాలు ఏమీ లేవు అయిపోయింది ఇంకా ఆ వ్యవహారం ఇక ఆ మనస్సులో ఆ భావన ఉండకూడదు మళ్ళీ వారు ఎదురు పడినా సరే అంత మామూలే అప్పుడే లోకంతో అంద అన్ని మనకి సంబంధాలు బాగుంటాయి జీవముడిగే చిత్తశుద్ధి చిత్తశుద్ధి లేకుండా పోయిందమ్మా అంటున్నాం చిత్తశుద్ధి అంటే ఏమిటి మనస్సేకం వచస్సేకం కర్మణి ఏకం మహాత్మన అది చిత్తశుద్ధి ఏది మనస్సులో ఆలోచిస్తున్నామో అదే మాటలో చెప్పి దాన్నే చేతలో చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది ఎందుకంటే మనసులో అనుకున్న దాన్ని ఎప్పుడైతే మనం ఆచరణలో పెట్టామో మనస్సులోంచి ఖాళీ అయిపోతుంది అది అదే చిత్తశుద్ధి చిత్తశుద్ధి అంటే చిత్తం ఖాళీ అవ్వడం చిత్తంలో కొన్ని ఆలోచనలు ఉండడం కొన్ని ఆలోచనలు లేకపోవడం కాదు చిత్తం మొత్తం ఖాళీ అవ్వదు ఆ మొత్తం ఖాళీ అవ్వాలంటే ఆ పని దాని జ్ఞాపకాలతో సహా దాని అవశేషంతో సహా అయిపోవాలి ఇది వండినన్నా మొత్తం ఖాళీ అయిపోయింది అనుకోండి గిన్నె అంతే తోమడానికి వాడేస్తాం అక్కడ కొంచెం ఉందనుకోండి అది మనం తినాలా అయో తింటే పడుతుందా ఎవరికైనా ఇస్తే పుచ్చుకుంటారా లేకపోతే ఇలాగే వదిలేస్తే కాకులు తింటాయి దొడ్లోకి వస్తాయి ఇవి రకరకాలు వస్తాయి ఈ గిన్నె ఖాళీ అవ్వడం ఎంతో చిత్తం ఖాళీ అవ్వడం కూడా అంతే పాప జ్ఞాపకం కానీ పుణ్య జ్ఞాపకం కానీ ఏది మనస్సులో ఉండకూడదు నిన్న మీరేదో మహత్తరమైన దానం చేసేట కదా అంటే ఏమోనండి వారి గుర్తుందేమో నాకు గుర్తు లేదు అంతే అనడం కాదు నిజంగానే గుర్తు లేకుండా వెళ్ళిపోవాలి అటువంటి వ్యక్తి జీవితం ఉండగానే ముక్తి సాధిస్తాడు ఇంకా పైకి వెళ్ళాక సాధిస్తాడని వేరే చెప్పక్కలేదు ఆయన పైకి వెళ్ళడం అంటూ ఉండదు అక్కడే ఆత్మలో లీనమైపోతాడు ఆత్మ సర్వవ్యాపి కాబట్టి అక్కడే ఆత్మలో లీనమైపో జీవన్ముక్తులైన వాడు పైకి వెళ్ళడం కిందికి రావడం ఉండదు స్వర్గ నరకాదులు అనుభవించే వాళ్లే పైకి వెళుతున్నట్టుగాను కిందికిడుతున్నట్టుగాను అనుభూతులు పొందుతారు కానీ జీవనముక్తి పొందినవాడు జీవితాంతము ముక్తుడుగానే ఉంటాడు ఎక్కడున్నాడో అక్కడే ఉంటాడు ఎక్కడున్నా ముక్తుడుగానే ఉంటాడు ఆ విదేహ కైవల్యం వచ్చినప్పుడు కూడా శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు కూడా అక్కడికక్కడే ఉన్న ఆత్మస్వరూపంలో నేనమైపోతాడు ఊరిగా రంగు జరిపేసినట్టే అంతే అంచేత ఈ చిత్తశుద్ధి లేకుండా పోయిందమ్మా అంచతను నువ్వు తల్లి నీ చైతన్య కళని చిదాకాశ కళని మాలో నింపి జీవము పోయగరమ్మా మళ్ళీ మా జీవితాల్ని జీవితాలకు కొత్త వెలుగులు ఇవ్వమ్మా అని అమ్మవారిని ప్రార్థిస్తున్నాము ఆ కొత్త ఎలా ఉండాలి జీవుడే దేవుడుగా కొత్త జీవితం జీవుడు దేవుడు అని గుర్తించేటువంటి జ్ఞానాన్ని ఈ తల్లి ఎందుకంటే మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ ప్రయత్నాన్ని బట్టే దైవానుగ్రహం ఉంటుంది కానీ ఆ దైవానుగ్రహం అనేది ఎలా ఉంటుంది అంటే దూరంగా ఉండేటువంటి కొండల్లో కోనల్లో ఎక్కడో మైళ్ళ దూరంలో కనిపించేటువంటి పొగమంచు వానగా మారి ఆ వాన మన నెత్తి మీద పడడానికి ఎంతసేపు పడుతుందో దైవానుగ్రహం అంతే ఆ దూరంగా కనపడుతూ ఉంటాయి మబ్బులు ఆ పర్వాలేదనే ఇక్కడ వరకు రాదు వెనక్కి తిరిగి గొడుగు తెరిచేలోగా వచ్చేస్తుంది జల్లు దైవానుగ్రహం కూడా అంతే అది రావడానికి ఒక క్షణం పట్టదు వచ్చిన తర్వాత మన పరిశుద్ధులు చేయడానికి ఒక క్షణం కూడా అక్కర్లేదు అంత గొప్పది కానీ దాన్ని సాధించడం అంతా కూడా ఏదో దేవుణ్ణి పట్టేస్తే కుదరదు మన ప్రయత్నం మనం చేయాల్సిందే జీవితం ధర్మబద్ధంగా గడపాల్సిందే సత్ప్రవర్తన లేనివాడిని ధర్మబద్ధుడు కానివాడిని దేవుడు అనుగ్రహించడం దేవుడి ఈ సృష్టిని చేసిందే మంచిగా ఉండడం కోసం సత్ప్రవర్తన కోసం ధర్మం కోసం అది లేకుండా కేవలం నేను దేవుణ్ణి స్తోత్రం చేస్తానంటే కుదిరేది కాదు ఖచ్చితంగా అదే కనుక కలిగితే వెంటనే జీవు జీవుడి దేవుడుగా క్రొత్త జీవితము మనం చేసే కృషి వెంటనే ఫలిస్తుంది ఏదో మూడు నెలల్లోనే పండింది పంట ఆరు నెలలక్కలేదు అన్నట్టుగా ఫలిస్తుంది అటువంటి ప్రార్థనే మనం నాలుగైదు భాగాల పాటు కొనసాగించుకుందాం జీవితం అంతయు లౌక్యమే జీవముడిగే చిత్తశుద్ధి చిత్కళవమ్మ జీవము పోయగరమ్మ జీవుడే దేవుడుగా క్రొత్త జీవితమిమ్మా ఇప్పుడు మనం రెండు వందల అరవై ఒకటో నామం ముగించుకుని రెండు వందల అరవై రెండులోకి ప్రవేశిస్తున్నాం ప్రాజ్ఞాత్మికయ నమక అది ముగించుకున్నాము సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్యా సర్వావస్థా వివర్జిత రెండు వందల అరవై రెండవ నామం తుర్యాయ నమక నిన్నే తురియా అని కూడా అంటారు కొంచెం రూపాంతరం ఏమిటి తుర్య మూడు అవస్థలకి అతీతమైంది మనం జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ అవస్థ చెప్పుకున్నాం అందులో ఏ ఏ రూపాలలో అమ్మవారిని పిలుస్తారో ఆ రూపాల యొక్క విశేషం ఏమిటో చాలా సోదాహరణంగా చెప్పుకున్నాం ఇప్పుడు ఈ మూడు చెప్పుకోవడం ఎందుకు అంటే ఆ మూడింటిని దాటడానికి సుషుప్తులో ఉన్నా కూడా మోక్షం పొందినట్టు కాదు నిద్రపోయినట్టే లెక్క సుషుప్తుల నుంచి మళ్ళీ స్వప్నావస్థలోకి స్వప్నావస్థలో నుంచి జాగ్రత్త అవస్థలోకి లేదా ఒక్కోసారి సుషుప్తి అవస్థ నుంచి జాగ్రత్త అవస్థలోకి రాక తప్పదు ఒక్కో మనిషికి ఇలా పడుకోగానే గాఢంగా నిద్ర పట్టేస్తుంది అంటే జాగ్రత్త అవస్థ నుంచి ఆయన నేరుగా సుషుప్తిలోకి వెళ్ళిపోయే స్వప్నం లేదు అక్కడ ఒక్కో మనిషికి ఎంత దొల్లినా పట్టదు దొల్లగా 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 ఏవో పీడకాలన్నీ వచ్చి చివరికి ఆ కలకే విసుకొచ్చి వీడికి దూరంగా పోతుంది అది అప్పుడు విడికి పడుతుంది అంచేతన ఈ మూడు అవస్థల్లో ఏ అవస్థల్లో ఉన్నా కూడా మనం ఆనందంలో ఉన్నట్టు కాదు కాకపోతే సుఖంలో ఉన్నట్టు ఆ సుషుప్తి అవస్థలో ఉన్నది ఆనందమే కదండి అంటే అది శాశ్వతం కాదు మళ్ళీ ఆనందమయ కోశం అంటారు అది కూడా శాశ్వతం కాదు పంచకోశాలకి అతీతంగా వెళ్ళిపోతూనే శాశ్వతం ఒక కోశంలో ఇందులో దేంటోకి వచ్చినా మళ్ళీ ఆ కోశం నుంచి కోశం కోసం కోసమే కిందికి దిగే అవకాశం ఉంది అదిగో ఆ నాలుగో అవస్థే తుర్యావస్థ అంతఃకరణ సహస్రానాన్ని పొందితే దాన్నే తుర్యావస్థ అంటారు దీన్నే శుద్ధ విద్య అంటారు శుద్ధ విద్యాంకురాకార్విజ పంక్తి ద్వయోజ్వలా ద్విజ పంక్తి ద్వయం ద్విజం అంటే పళ్ళు ద్విజ పంక్తి అంటే పళ్ళ వరుస ఆ పంక్తి మళ్ళీ ద్వయం రెండు వరుసలుగా ఉంది పైన పదహారు కింద పదహారు ఈ ముప్పై రెండు ఎందుకు ఉన్నాయి మనిషికి అంటే సరిగ్గా ముప్పై రెండు కుల పద్మాలు శరీరంలో ఆ మూలాధార చక్రం నుంచి ఇక్కడ వరకు ముప్పై రెండు కుల పద్మాలు ఉంటాయి జంక్షన్స్ వాటిని కుల పద్మ కులములు అంటారు దానికి అనుగుణంగానే యోగ వశిష్టంలో కుల పద్ముడు అనే రాజు కథ ఉంటుంది ఆయన ముప్పై రెండు మెట్ల సింహాసనం మీద ఉంటుంది ఈ ముప్పై రెండు అర్థం అది అందుకే మనకు ఉండేటువంటి శుద్ధ విద్యకి ఉపయోగించగలగాలి దంతాలు అని చెబుతున్నాడు అందుకే శుద్ధ విద్య అంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వలాన్ని మొదట్లోనే చెప్పారు మనకు వ్యాసమహర్షి శుద్ధ విద్య యొక్క మొలకల్లాగా ప్రకాశిస్తున్నటువంటి ముప్పై రెండు పళ్ళు కలిగిన దానా రెండు పదహారులు ముప్పై రెండు దంతములు కలిగిన దాన మనకే ముప్పై రెండు మనకి రెండు పదహారులే ఉన్నాయి అంటే అర్థం ఏమిటి అమ్మవారికి ఆ రెండు పళ్ళు ఉంటాయి వీలైతే ఆ ముప్పై రెండు పళ్ళకి బంగారపు కవచాలు చేయించేద్దాం అంటే కుదిరేది కాదు విగ్రహం కూడా బాగుండదు చూడడానికి మల్లె మొగ్గల్లాంటి కలిగిన అమ్మవారికి బంగార పళ్ళు చేస్తే చూడడానికి చెక్కగ్గా ఉంటుంది ఈ పిచ్చి పళ్ళే చేయకూడదు దానివల్ల దేవాలయాల్లో దొంగతనాలు పెరుగుతాయి కానీ భక్తి పెరగదు ముప్పై రెండు పళ్ళు ఉన్నది రకరకాల అడ్డమైన గడ్డి తినడానికి కాదు ఊడిపోతే మళ్ళీ కట్టించుకోవడానికి కాదు మొత్తం ఊడిపోతే ఓ ఒకటి పెట్టుకుని తోముకోవడానికి కాదు ఈ ముప్పై రెండు పళ్ళలో మనం గమనిస్తే దంతాల లాంటి పళ్ళు ఉన్నాయి మనకు కొన్ని కొన్ని కోసు పళ్ళు ఉంటాయి కొన్ని కూర పళ్ళు ఉంటాయి కొన్ని ములుకుల్లా గుచ్చుకుంటూ ఉంటాయి కొన్ని గుండ్రంగా ఉంటాయి ఇవన్నీ భగవంతుడు ఎందుకు ఇచ్చాడు అంటే భౌతిక ప్రయోజనం ఏమిటంటే తిన్న పదార్థాన్ని ఏదైనా సరే బాగా నవలడానికి అందుకని ముందు అందరూ అలవాటు చేసుకోవలసింది మధ్యాహ్న భోజనానికి నలభై ఐదు నిమిషాలు రాత్రి భోజనానికి అరగంట కనీసం కేటాయించి శుభ్రంగా ప్రతి ముద్ద బాగా నవలాలి ఇంకా లోపలికి ఎలా వెళ్ళాలి అంటే అది ఇంచుమించు ద్రవ పదార్థం అన్న పద్ధతిలో వెళ్ళాలి తుములోంచి నీళ్లు పోయేటప్పుడు చూడండి సింకు దగ్గర వంటింట్లో తొట్టు ఉంటుంది కదా అక్కడ ఏమాత్రమైన మొక్కలు పీచులు ఉన్నాయంటే నీళ్లు వెళ్ళవు అందుకే కొన్ని ఈ మధ్యన వచ్చిన ఆధునిక యంత్రాల్లో ముఖ్యంగా అమెరికాలో చూస్తూ ఉంటాం మనం అక్కడ కింద ఒక యంత్రంలా ఉంటుంది ఆ తొట్టిలో అది మనం ఏమైనా మిరపకాయలు తొక్కలు లాంటివి వేస్తే కట్ 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 చేసి మొత్తం ముద్ద చేసి లోపలికి వెళ్తుంది ఎందుకంటే మన బద్ధకం కొద్దీ మనం వదిలేస్తామని అమెరికాలో అటువంటివి పెట్టారు ఈ మధ్య ఇక్కడికి వచ్చి అవి మనకు తరలు తరచు ఆ తూములు అడ్డం పడిపోతూ ఉంటాయి మరి అలాగే అన్నంలో మిరపకాయలు అవి అందరూ తినరు వదిలేస్తూ ఉంటారు వదిలేయచ్చు అది వేరే విషయం అది ఆ కారం పడితే చాలు అనుకుంటే వదిలేయచ్చు కానీ అది తూములోకి వెళ్ళేటప్పుడు మొక్కలు మొక్కలే వెళ్ళాలి అలాగే పెడితే అడ్డం పడిపోతుంది అలాంటి రెండు మిరపకాయ తొక్కలు అంటే మొత్తం ఆగిపోయింది సరిగ్గా లోపలికి వెళ్ళేది కూడా అంతే మరి దానికి ఇక్కడేమి యంత్రం లేదుగా ఏం పెట్టలేంగా గొంతులో అందుకని భగవంతుడు సహజంగానే మనకి అది మొత్తం ముద్ద ముద్ద అయిపోవడానికి వీలుగా పిండి పిండి అయిపోవడానికి వీలుగా చూర్ణం చూర్ణం అయిపోవడానికి వీలుగా నవలడానికి అవసరమైన రకరకాల ఆకారాల్లో ఉండే దంతాలు ఇచ్చాడు భగవత్ సృష్టి ఎంత గొప్పదో ప్రకృతి ఎంత గొప్పదో ఆ ప్రకృతి రూపంలో మనని ఆశీర్వదించి అనుగ్రహిస్తున్న అమ్మవారు ఎంత గొప్పదో అర్థం చేసుకో అందుకు ఆవిడకి నమస్కారం చేయాలి కృతజ్ఞతే మనం భగవంతుడికి ఎప్పుడు కృతజ్ఞతతోనే నమస్కారాలు చేయాలి ఎందుకంటే ఆయన మనకి ఇచ్చింది చాలా ఉంది మనమే ఏం ఇవ్వట్లేదు సమాజమంతా ఆయన స్వరూపమే అని చెప్పినప్పటికీ ఎవరికీ ఏమీ ఇవ్వట్లేదు మనమే దాచుకుంటున్నాం భగవంతుడు కూడా మనం ఎప్పుడు ఇస్తాము ఏదైనా ఇస్తామంటే అంటే ఇస్తే ఈ ఫలితం ఉంటుందంటేనే ఇస్తాం మనం ఏ ఫలితం ఉండదంటే ఎవరు ఏమీ ఇయ్యరు ఆ ముందు ఆ ఫలితాల మీద ఆశనే ఆ కోరికలు పెట్టుకోవడానికి మనం తగ్గించుకోవాలి ఒక యజ్ఞం జరుగుతుంటే చూడడానికి వెళ్ళచ్చు ఏదో జరుగుతుందంటేనే చూడడానికి వెళ్ళక్కలా దానికి ఏదో మహిమ ఉంది పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు అనుకున్న కోరికలన్నీ తీరతాయి సర్వారిష్ట నివారణ యజ్ఞం అని చెబితే అరిష్ట నివారణ కోసం మనం పెడతాం లేకపోతే వెళ్ళాం అనమాట అంటే మనం అందరం లంచగొండలమే ఒక రకంగా చెప్పాలంటే ఎవరు కార్యాలయాల్లో లంచగొండలు ఉన్నారనక్క మనం అందరము లంచగొండలమే దేవుడు మనకి ఏదో ఇస్తాను అంటే తప్ప దేవుడు గుళ్ళో కూడా వెళ్ళాం మనం ఎక్కువ ఫలం ఉండే రోజుల్లో పెడతారు ఎక్కువ మంది అది కూడా లంచమే రోజు వెళ్ళని వాడు ముక్కోటే కరిసినాడు వెళ్ళడం ఏంటి ఈ లంచానికి అలవాటు పడ్డాడు ఎందుకంటే ఆ రోజు ఎక్కువ పుణ్యం ఉందని ప్రచారం చేశారు అందుకనే వెళతాడు చిత్తశుద్ధి కోసం కానీ నిష్కామకర్మ అనేది నేర్చుకోవడం కోసం కానీ జ్ఞానం పొందడం కోసం కానీ గుళ్ళోకి వెళ్ళడు వెళ్ళాల్సింది అందుకోసమే అంచేది ఈ దంతాలన్నీ ఉన్నది భౌతిక ప్రయోజనం కోసమే అయినప్పటికీ ఇందులోనే మీరు గమనించండి అవి ఎలా ఉన్నాయో మొదట్లో ఉన్న ఈ రెండింటిని పై రెండు కింద రెండు వాటిని జ్ఞానదంతాలు అంటారు అవి ముందు వస్తాయి జ్ఞానదంతాలు అంటారు కొన్ని కొన్ని శరీర పరిస్థితిని బట్టి అవి ముందు వస్తాయి కొంత ముందు మునిపళ్ళు వస్తే తర్వాత ఇవి ఆలస్యంగా వస్తాయి ఆరేళ్ల వయసులో సుమారుగాను పళ్ళు రాలిపోయి పిల్లలకి మళ్ళీ వస్తూ ఉంటాయి పాలపళ్ళు అంటారు పాలపళ్ళు రాలిపోయి మళ్ళీ వస్తాయి జ్ఞానదంతాలు రావడమే రావడం అవి రాలవు వాటిని జ్ఞానదంతాలు అన్నారు విచిత్రంగా తెలుగు భాష గమనించండి తెలుగులో ఆ మాట్లాడిన పదాలు అన్ని తాత్వికంగా ఉంటాయి తాత్వికంగా ఉంటాయి అందుకే నేను ఈ మధ్యన ఒంగోలులో మన జనవరి నాలుగో తారీఖుని భాష ద్వారా భగవద్ దర్శనమని ఒక కొత్త అంశం మీద మాట్లాడాను భాష ద్వారా భగవత్ తత్వం కేవలం తెలుగు భాష ద్వారా మళ్ళీ ఇతర భాషల జోలికి కూడా పోకుండా అసలు మన భాషలో ఉన్న నుడికారాలు సామెతలు జాతీయాలు అవి ఏ రకంగా మనకి భగవంతుని దర్శింపజేస్తాయి ఈ భాష ఎంత గొప్పది అనేది తెలియడం కోసం నేను ఎంతో మూడు నాలుగేళ్ళుగా ఆ అంశాలన్నీ సేకరించి మొట్టమొదటిసారి అక్కడ ప్రయోగం చేశాను అద్భుతంగా విజయవంతమైంది కొన్ని వందల మంది వచ్చి విన్నారు అది తర్వాత ఏదో యూట్యూబ్లో కూడా పెడతారు ఒంగోలు వాళ్ళు ఆ ప్రకాశం జిల్లా రచయితల సంఘం వారు వినొచ్చు అందరూ అందరూ వినడం కోసం వేళ ఒక చోట చెబితే అంతా వ్యాపిస్తుందిగా కేవలం మన భాష ద్వారా అందరూ ఈ జ్ఞానదంతాలు అనే మాట ఒకటి జ్ఞానదంతాలు సరిగ్గా నాలుగు ఉంటాయి అందుకే మనకు గమనించండి జ్ఞానం అంటే దైవత్వం దేవత్వం దేవతల గజం ఐరావతం దానికి నాలుగు దంతాలు రఘవశ్చమయా దృష్ట చతుర్దంతం మహాగజం ఆరుఢశైల సంకాశం చకాశ రఘునందనఖ చకాశ సహ లక్ష్మణ అంటాడు వాల్మీకి సుందర త్రిజట స్వప్నంలో ఒక కళ ఎలా ఉంటుంది చతుర్దంతం మహాగజం నాలుగు దంతాలు కలిగిన మహాగజమైన ఐరావతాన్ని లక్ష్మణుడితో సహా ఎక్కి వస్తున్నటువంటి రాముణ్ణి నేను చూశానమ్మా అని సీతాదేవిని ఓదారుస్తుంది త్రిజట ఏ ఏనుక్కైనా రెండు దంతాలే ఉన్నప్పుడు ఐరావతానికి ఎందుకు నాలుగు దంతాలు ఉంటే ఐరావతం దేవతల గయం దేవత్వం అంటే జ్ఞానం దానికి నాలుగు దంతాలు ఉంటాయి అంటే మనకి మొదట వచ్చిన పై రెండు కింద రెండు ఉండే నాలుగు దంతాలని ద్వారా మనం జ్ఞానం పొందవచ్చు కేవలం పుస్తక జ్ఞానం కాదు భాషా జ్ఞానం కాదు సాహిత్య జ్ఞానం కాదు జ్ఞానాన్ని పొందవచ్చు అందుకే ఇవి అందుకే అవి ఎక్కడుంటే సరిగ్గా ఇటు కొండనాలకి ఇటు మూర్ధ భాగానికి దగ్గరగా ఈ దవడల మూల భాగంలో ఉంటాయి ఎందుకంటే వాటికి సంబంధించిన నరాలు ఇటు పైనుండి వేలాడుతున్న కొండనాలకి ఈ ఆ పై భాగానికి సహస్రారానికి అనుబంధితమే ఉంటాయి అక్కడి నుంచి ఎప్పుడు జ్ఞానం ఈ దంతాల్లోకి వస్తుంది మనం కాస్త ఆధ్యాత్మిక గ్రంథాలు చదివి కష్టమైనా సరే ఆ పదాలు పలికి ఆ పారిభాషిక పదాల అర్థాలు తెలుసుకుని వాటిని అన్వయం చేసుకుంటే అప్పుడు ఈ దంతాలు నాలుగు మిగిలిన ఇరవై ఎనిమిది దంతాల కంటే చాలా గట్టివి కాబట్టి అధ్యాత్మ జ్ఞానాన్ని కలిగిస్తాయి అందువల్ల జ్ఞానదంతాలు అన్నారు ఏదో భౌతిక జ్ఞానం వచ్చే దంతాలు కావు నిజానికి చూసినా మనకు అక్షరాలు స్పష్టంగా పలగలిగేటువంటి పరిస్థితి ఆ దంతాల వల్ల ఉంటుంది అందువల్ల భౌతిక జ్ఞాన దంతాలన్నా తప్పులేదు కానీ అసలు మూలం అధ్యాత్మ జ్ఞానం తెలుగు భాషలో చాలా పదాలు భౌతికంగా ఏదో మామూలుగా ఉపయోగించినట్టుగా ఉంటాయి కానీ వాటి వెనకాల దైవతత్వం చాలా ఉంటుంది తెలుగు అంటే దేవుడు భాష అముక్తమాల్యత కావ్యంగా కృష్ణదేవరాయలు చెబుతాడు శ్రీ శ్రీ మహావిష్ణువు స్వయంగా కనిపించి తెలుగులో కావ్యం రాయమని అడిగాడు తెలుగు విష్ణుమూర్తి మెచ్చిన భాష నచ్చేది మనం విష్ణు భక్తులము భగవద్భక్తులము అంటే తెలుగే పూర్తిగా అనుసరించాలి ఇతర భాషలను అసలు మనం మాట్లాడకూడదు ఇంగ్లీషు లేదు తమిళము లేదు మరాఠీ లేదు ఇంకో మలయాళం లేదు ఏది మనకు అక్కర్లేదు తెలుగే మనకి ముఖ్యం ఆ ఆ ఇతర భాషల్లో మనం చదువుతున్న స్తోత్రాలు ఎంత దివ్యమైనవైనా వాటిని తెలుగులోకి అనువారం చేసుకుని తెలుగులోనే చదవాలి తెలుగు అంత గొప్పది ఎందుకంటే ఇతర భాషల వాళ్ళకి తమిళం కన్నడం అందరికీ వాళ్ళ వాళ్ళ పట్టుదల వాళ్ళకున్నాయి వాళ్ళ దేవాలయాల్లో కూడా ఎక్కడ తమిళం తప్పితే ఇంకో మాట రాయట్లేదు వాళ్ళు ఆ పట్టుదల మనకి ఏ కోశానా లేదు మనం హాయిగా తమిళాన్ని మరాఠీని మలయాళీని మొత్తం కన్నడాన్ని హిందీని ఉర్దూని అన్నింటినీ ఎత్తికెక్కించుకుని అసలు భాష లేకుండా చేసుకుంటున్నాం మనకి ఆ పట్టుదల ఉండాలి ఆ గ్రంథాలు గొప్పమే అనుకుందామండి ఉండ నేను సంస్కృతంలో కూడా ఉన్న చాలా గ్రంథాలు నన్నయాదులు పోతనాదులు తెలుగులోకి అనువారం చేశారా లేదా అలాగే ఎంత గొప్ప స్తోత్రం పలు మనం మరో భాషలో గొప్పదైనా సరే దాన్ని తెలుగులోకి అనువారం చేసుకుని తెలుగులోనే మనం మాట్లాడాలి ఆ మూల భాషలో ఉంటే పవిత్రమనే అజ్ఞానం విడిచిపెట్టాలి భాషను బట్టి పవిత్రత ఉండదు గ్రహీతుడు కాక భావాన్ని బట్టే పవిత్రత ఉంటుంది భాషను బట్టి పవిత్రత ఉండదు మా భాష పవిత్రమనే హక్కు ప్రపంచంలో సంస్కృత భాష సహా ఏ భాషకీ లేదు జ్ఞానదంతాల పేరు మీద ఈ భాషా ప్రసక్తి ఎందుకంటే ఈ జీవుడు తరచు తెలుగు కోసం తాపత్రయపడుతూ ఉంటాడు ఈ ప్రాణం ఉన్నంత వరకు ఆ బాధ తప్పదు ఎందుకంటే రోజు రోజుకి ఏదో కాస్త పెరుగుతుందేమో అనుకుంటే కనుమరుగైపోతుంది అందుకోసం కాస్త చెప్పవలసి వస్తుంది గ్రహిస్తే ఆనందం గ్రహించకపోతే మరీ ఆనందం ఇంకా చెప్పక్కర్లేదు ఇది శుద్ధ విద్య అందుకని అంతఃకరణాన్ని షక్ర సంచారం చేయించి సహస్రారం వరకు తీసుకెళ్లగలగాలి యోగాభ్యాసము ధ్యానము సాధ ఎలాగండి తుర్యావస్థను చేర్చుకో తీరుకోవడం అసలు ముందు కుండలని మేలుకొని పైకి ప్రయాణం చేయాలి కదా దానికి యోగాభ్యాసము యోగ సాధనలు ఎంత ఉపయోగపడతాయో మన విశాలమైన మనస్సు కూడా అంత ఉపయోగపడుతుంది విశ్వమంతటినీ సమానంగా ప్రేమించగలిగిన వాడికి కొండలని దానంతట అదే తెరుచుకుంటుంది అని పరమహంస సహా యోగులందరూ చెప్పారు అంటే ఆ విశ్వప్రేమను అలవాటు చేసుకోవాలి విశ్వప్రేమ అంటే మనవాన్ని వదిలేసుకోవడం కాదు సూర్యుడు విశ్వాన్ని ప్రేమిస్తాడు సూర్యుని కంటే విశ్వాన్ని ప్రేమించే వారు ఎవరూ లేరు సూర్యకాంతితోనే విశ్వం మేలుకుంటుంది సూర్యుడు విశ్వమంతటిని ప్రేమిస్తాడు కానీ తన స్థానంలోనే తాను ఉంటాడు కదలడు మహా అయితే మకర సంక్రమణం కర్కాటక సంక్రమణం అంతే అవి కూడా రాసులు కదలడమే ఆయన కదలడు నిశ్చలంగా నిశ్చయంగా ఒక చోట ఉండి సూర్యుడు విశ్వానంతటికీ తన కిరణాలను వ్యాపింపజేస్తున్నాడుగా మనం కూడా మన తెలుగు భాష మన హిందూ ధర్మం మన ఆచారాలు మన సంప్రదాయాలే మనం పాటిస్తూ విశ్వం అంతటిని ప్రేమించవచ్చు అండి అభ్యంతరమేం లేదు విశ్వాన్ని ప్రేమించడం అంటే స్త్వాన్ని కోల్పోవడం ఇంకొకరిని ప్రేమించాలంటే మనం మనం నాశనం చేసేసుకోవాలా అది ఆత్మద్రోహం కాదా ఇలా ఆలోచిస్తే విశ్వప్రేమ ఏమిటో అర్థం అంటే అలా మనం అంతఃకరణాన్ని సహస్రారాన్ని పొందింపజేయగలిగితే ఏ స్థితికి వస్తామయ్యా కర్మరాహిత్యం కలుగుతుంది ఈశ్వరతుల్యత్వం కలుగుతుంది కేవల ఆనందం మిగులుతుంది కర్మరాహిత్యం అంటే ఇక ఈ మనస్సు ఎప్పుడైతే యోగ యోగ సాధన ద్వారా సహస్రారాన్ని చేరుకుందో మనస్సులో ఏ జ్ఞాపకాలు ఉండవు చిత్తశుద్ధి పూర్తిగా చిత్తం ఖాళీ అయిపోయింది అదే కర్మరాహిత్యం చిత్తం ఖాళీ అయితే కర్మల ఫలాలు ఎవరూ అనుభవించక్కల మన జీవితంలో బాధ పొందిన అను సుఖం పొందిన దానికి రెండే కారణాలంటే ఒకటి జ్ఞాపకం రెండు ఊహ జ్ఞాపకం అంటే పాతది ఊహ అంటే కొత్తది మంచిది గతము భవిష్యత్తు గతము భవిష్యత్తు రెండు లేని వాడికి వర్తమానం లేదని అర్థం అవుతుంది ఎందుకంటే వర్తమానం ఉంది అనుకున్న వర్తమానం అంటే ఏమిటి జరిగిపోతూ ఉన్నది జరిగిపోతున్నది ఉండడం ఏమిటండి జరిగిపోతూనే ఉందిగా గతంలోంచి వస్తుంది భవిష్యత్తులో ఎడుతుంది వర్తమానం అనేది గత భవిష్యత్తుల కంటే దారుణమైన శూన్యం అది అది లేదు ఇంకా గతమైనా మనం జ్ఞాపకం ఉంచుకుంటే కొంత ఉంది భవిష్యత్తు ఊహించుకుంటే కొంత ఉంది వర్తమానాన్ని జ్ఞాపక ఉంచుకుందుకు ఏం లేదు ఊహించడానికి ఏం లేదు జరిగిపోతుంటే ఏం ఊహించుకుంటావు ప్రవాహం పెడుతూ ఉంటే ఒకడు అనుకున్నాడు ప్రవాహం ఆగేక స్నానం చేద్దామని ఈ జన్మకు అవద్దు అది వర్తమానం అంతే అంతే వర్తమానం మీద దృష్టి పెట్టండి అంటే అర్థం కాలం మిద్య అని తెలుసుకోండి మీ పని ఏదో మీరు చేసుకోండి దాని నుంచి ఏదో ఇదివరకు ఇలా చేసామని బాధపడొద్దు ఇంక ముందు ఏమవుతుందో అని అంతకంటే బాధపడద్దు వదిలేయండి చేయండి 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 అంతే వదిలేయండి చేయండి వదిలేయండి జ్ఞాపకం పెట్టుకోదు మళ్ళీ దాన్ని ఇంతమంది ఇంత చేసామని చెప్పొద్దు ఎవరికి అడిగితే ఏదో అత్యవసరం అడిగితే ఏదో చేశామండి వదిలేయాలి ఆ విషయాన్ని మనమే అంశాన్ని మార్చియ్యాలి ఇంకేదో పెద్ద గెలుపో ఓటమో జీవితంలో సంభవించడం దాని గురించి పెద్ద సమీక్షా సమావేశం ఉండడం కొట్టుకు చావడానికి ఈ సమీక్షా సమావేశాలు ఉపయోగమే లేదు ఇది గతాల గురించిన చింత ఏదైనా అంతే జీవితంలో ఇంట్లోనే శుభకార్యం తలపెట్టం ఏదో జరిగింది అయిపోయి ఇంక దాని గురించిన చర్చ ఏదో పది నిమిషాలు అవి తీసేయి ఎందుకంటే రేపు ఏదో అశుభం జరగచ్చు ఇక అంతేగాన మన ఇంట్లో చేసినట్టుగా ఎక్కడ చేయలేదు ఊళ్ళో వాళ్ళందరూ అంటున్నారు అసలు మన కులం మొత్తంలో మనమే గొప్పగా చేసి ఇదంతా అహంకారం ఇవే జ్ఞాపకాలంటే ఇవే జన్మకు కారణాలంటే స్థితికి వెళ్ళిపోతే కర్మరాహిత్యం ఈ జ్ఞాపకాలు ఏమి ఉండడానికి వీల్లేదు మనిషిని ఇబ్బంది పెడుతున్నవి రెండే రెండు ఒకటి జ్ఞాపకం రెండు ఊక ఆ రెండు తీశాయి దేన్ని జ్ఞాపకం పెట్టుకో అత్యవసరం అయితే తప్ప దేన్ని గురించి ఊహించకు అంతవరకు వచ్చే వరకు మనకేం పని లేదు దానికి ఊహించక ఎక్కువ అనవసరంగా ఊహించడం వల్ల ఇబ్బంది పడుతూ ఎవరో మన ఇంటికి వస్తా అన్నారు రాలేదు వాళ్ళు ఎందుకు వస్తారు మనం అంటే మొదటి నుంచి చిన్న చూపి ఈ సాగతీత అనవసరం మళ్ళీ ఏ కారణం వల్ల రాలేదు పోనీ ఎవరో ఫోన్ చేయడమో లేదా తర్వాత మనకు తెలియడమో చెప్పే వరకు మనం ఆగి నిజంగానే మనం అంటే గిట్టకపోవడం వల్ల రాలేదు అంటే అప్పుడు వ్యాఖ్యానం చేద్దాం వాళ్ళ ఇంటికి మనము వెళ్ళడం మానేద్దాం దాంతో తప్పలేదు కానీ అసలు కారణం తెలియకుండానే మనం ఒక మల్టిపుల్ ఛాయస్ ఇచ్చేసి నాలుగు కారణాలు ఉన్నప్పటికీ అందులోనూ మనం వాళ్ళని తిట్టడానికి ఉపయోగించే కారణం ఏముంటుందో అదే ఊహించుకుని అదే వెతుక్కుంటే మన మనస్సు పాడయింది ఆ రానివాడో వచ్చినవాడో ఎవడో వాడు బాగానే ఉన్నాడు వాడికి అసలు తెలియదుగా మనం ఇలా అన్నట్టుగా అందుకని నిజంగా వాడు బాధపడాలంటే వాడి దగ్గరే అంటే సరే వాడి దగ్గర అనే ధైర్యము లేదు దాన్ని వదిలేయగలిగే ధైర్యం అసలే లేదు ఇప్పుడు మనకు ఆరోగ్యాలు పాడయ్యా అంటే ఎందుకు పాడవు అసలు ఊహించాల్సిన పని ఏమిటి అది ఎవడో జరిగాక తెలుసుకుందాం ఏదో ఉద్యోగానికి ప్రయత్నం చేసాం రాలేదు మంచిదే అది లంచకొండి ప్రభుత్వం అండి ఎవరి దగ్గర మింగేసి ఇచ్చేసి ఉంటారు నీకు తెలుసా నువ్వు నిరూపించగలవా కనీసం చిన్న ఆధారం ఉందా అంటే మనకి రాకపోతే అది లంచగొండ ప్రభుత్వమేనా మనకు వచ్చేస్తే అదేమో బద్దం లక్ష్మీనారాయణ ప్రభుత్వమా మనకి రాకపోతే లంచగొండ ప్రభుత్వం మనకు వస్తే లక్ష్మీనారాయణ ప్రభుత్వం అంటే మనబట్టే ఉంటుందన్నమాట ఈ ఈ ద్వారానే మానుకోవాలి అప్పుడు కర్మరాహిత్యం కలుగుతుంది ఖచ్చితంగా అప్పుడు తుల్యత్వం సరిగ్గా తుల్యావస్థలో ఉండేవాడే నాలుగోవాడు బ్రహ్మ విష్ణు రుద్ర అయిపోయిన తర్వాత నాలుగోది నాలుగో మంచం కూడా దగ్గర ఉన్న ఈశ్వరుడు ఈ జీవుడు ఈశ్వరునితో తుల్యుడవుతాడు జీవీశ్వర భేదం నశించిపోతుంది అప్పుడు కేవలానందం మిగులుతుంది అది కూడా శుద్ధ సత్వం అనడానికి వీలు లేదు శుద్ధ సత్వం కానీ ఆ సత్వం కూడా పోయి శుద్ధత్వం మిగలాలి అది పరమాత్మతత్వం శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ్ అది ఐదో స్థితి తర్వాత చూస్తాం అని ఈ తులియావస్థకే మనం చేరుకోవాలి అది ఎలా సాధ్యమవుతుంది అంతర్ముఖులమైతే నేనెవరు 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 అనే ఆలోచన మొదలు పెడితే క్రమంగా తత్వ విచారం చేస్తే అప్పుడు ఇది 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 బ్రహ్మ కాదు ఇది బ్రహ్మ కాదు ఇది ఇది తత్పదార్థం కాదు ఇది ఆత్మ కాదు ఇది అనాత్మ అని ఆత్మానాత్మ వివేకంతో విచారణ చేస్తే ఖచ్చితంగా ఒక బొమ్మ ఏదో వినాయకుడు బొమ్మ చెక్కుతుంటే ఓ చెక్కలో ఏం చేస్తాం చెక్కేశారు వినాయకుడు బొమ్మ బాగా చెక్కారంటారు పొరపాటు వినాయకుడు బొమ్మ చెక్కడం అంటే వినాయకుడు కానిదాని చెక్కేస్తే మిగిలింది వినాయకుడు వినాయకుడిని చెక్కలేదు కానిదాని చెక్కాడు ఆ చెక్కలో వినాయకుడు అనే నేను ఊహించుకుని దాని నుంచి ఆయన ఏం చేశాడు ఏది తీసేస్తే వినాయకుడు ఒక తోడు అవి తీసేశాడు మనం కూడా జీవితంలో మనస్సులోంచి అంతే ఏవి తీసేస్తే ఆత్మ మిగులుతుందో ఆ జ్ఞాపకాలన్నీ ఆ ఊహలన్నీ తీసేయాలి చలో